మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి నీతికి నిజాతికి మారుపేరని మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు నేరేటి వీరస్వామి యాదవ్ అన్నారు. ఆదివారం విజయపురి సౌత్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓ పత్రికలో ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిపై ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు మోపడం సిగ్గుచేటన్నారు. ప్రజల చేతిలో పిన్నెల్లి సోదరులు పతనం కావడంతో జీర్ణించుకోలేక ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జోలకంటి కుటుంబం 57 రాజకీయాల్లో ఉండి సొంత ఆస్తులు పోగొట్టుకున్నారని చెప్పారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిపై బురద చల్లాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. జరిగినటువంటి ఒక పత్రికలో మాచర్ల ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి గురించి అసత్యాలు రాశారు. అసత్యాలు ఏంటంటే వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో అభివృద్ధి ఏమో కళ్ళుకి కనపట్టలేదు. అసత్యాలు అంటూ వెతుకుతూ ఈ విధంగా బ్రహ్మారెడ్డి గారిపైన బురద జల్లటం చేశారు. ఒకటి, మద్యం పాలసీలు ఎవరు నేయకుండా ఆకినారు, మా మీద ఇది దౌర్జన్యాలు చేస్తున్నారు అనేది ఒకటి అపరాధం చేసే అవాస్తవం చెప్పారు. అదేన్ని దాని గురించి మేము ఖండిస్తున్నాం. ఎవరు వేశారు, ఏం చేశారు, అది తేల్చాల్సింది ఉంది. ఇంకొకటి, రైసు అక్రమ రైసు చేస్తున్నారని ఒక దుష్ప్రచారం చేశారు. బ్రహ్మారెడ్డి గారి విధానం అది కాదు. ఎప్పుడైనా కానీ ఆయన ఎంతోమంది వచ్చి ప్రభువులు పెట్టి మేము అయ్యిస్తాం ఈ ఇస్తాం అది ఏమన్నా కానీ అలాంటి విషయాల జోలికి వెళ్ళొద్దని కార్యకర్తలు ఖండిస్తూ ముందుకు వెళ్తుండ తప్పక అలాంటి జోలికి వెళ్ళలేదు. ఇంకొకటి, గ్రానైట్ రాజ్యం మీద కోట్లు కోట్లు సంపాదించారు. అట్లా కోట్లు కోట్లు సంపాదించుకుంటూ దీనివల్ల ఎన్నో లబ్ధి ఉంది. 100 కోట్ల దాకా వర్కులు తెచ్చి సీసీ రోడ్లు అయితే ఏమి, రాష్ట్రంలో 13 రోడ్లు వస్తే నాబార్డు కింద 4 రోడ్లు మన మాచర్ల నియోజకవర్గం ఇచ్చారు. ఒకటి దారికి జట్టిపాలెం ముట్టుకూరు నుంచి ఉప్పలపాటుకు దొరికి, ఇంకొకటి వచ్చేసి అభివృద్ధి చేస్తున్నారు. 4 రోడ్లు అంటే మామూలు విషయం కాదు, 13 రోడ్లు రాష్ట్రంకి వస్తే 4 రోడ్లు మాచర్ల డీసీ రోడ్లు మాచర్ల మండలం 2 కోట్ల 40 లక్షలకి వర్కులు. మీరు సమాజంలో తప్పును వెలుగుదీసే బాధ్యత ఉంది మీకు, కాదు అట్లా రండి చర్చ కూర్చున్నారండి. మీ మా బ్రహ్మారెడ్డి గారు చేసిన అవినీతిని చూపించాలి.